సీన్లు షూట్ చేసినప్పుడు, ఫస్ట్ స్కెడ్యూల్ షూట్ చేసినప్పుడే ఒక బేసిక్గా మనం కొన్ని విషయాలు చెప్పినప్పుడు వృద్ధి చెప్పాలని అనుకుంటాం. ఈ సినిమా చేయకూడదు అంటే చాలా న్యాచురల్గా చాలా ఈజీగా చెప్పినట్టు ఉండాలి, కానీ మనకి అది తాకాలి. దాని మీద కొంచెం ప్రయత్నం చేసాం. అంటే ఈ ఒక్కనని గారు మురళీ శర్మ గారు కానీ తాత కానీ, అంటే పర్టికులర్గా కొన్ని పర్టికులర్ కీ క్యారెక్టర్స్ మీద అనుకున్నాం. వీటి మీద ఇప్పుడు తబ్బు గారు ఇలాంటి ఈ కొన్ని క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ కొన్ని సీన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి ముందే మనం ఒక రిఫరెన్స్ పాయింట్ పెట్టుకున్నాం. సో దాని నుంచి ముందుకి వెనక్కి వెళ్ళి చెక్ చేయటం ఈజీ అని అనుకున్నాను నేను లోపల. సో అట్లా నేను బండి గారికి అనుకుంది ఆ ఇంటర్వెల్ సీన్ నాకు సంబంధించినందుకు రిఫరెన్స్ పాయింట్, ఎందుకంటే ఇమీడియట్ సెకండ్ స్కెడ్యూల్లోనే ఆ సీన్ చేసేసాం. ఎందుకంటే దే ఆర్ టూ థింగ్స్, అందులో ఆడియన్స్కి మదర్ ఫాదర్ని తెలుసు కానీ క్యారెక్టర్కి తెలియదు. సో క్యారెక్టర్కి ముందు కన్ఫ్యూజన్ ఉండాలి, తెలిసిన తర్వాత షాక్ ఉండాలి. వీళ్ళే అమ్మా నాన్న డిలేజ్ అయిపోయిన వెంటనే మనం ఏడి చేస్తామా, వెంటనే మనం కౌలింగ్ చేసుకుంటామా, లేదు. ఫస్ట్ ఒక బిలాంగింగ్నెస్ మాత్రమే ఫీల్ అవుతుంది, బట్ ఎమోషన్ మనం పెంచిన వాళ్ళతోనే ఉంటుంది. ఒక బిలాంగింగ్నెస్ వరకు మాత్రమే ఫీల్ అవుతుంది. సో ఇలాంటి ఫైన్ లైన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేసాం. దాన్ని ఏం చేసాం అంటే ప్రతిదీ ఒక చిన్న యూనిట్ లాగానే ట్రీట్ చేసాం. అంటే ఈచ్ షార్ట్ ఈజ్ ఎ ఫిల్. సో ఆ షార్ట్ సెపరేట్ సెపరేట్ ఐడెంటికల్ యూనిట్స్ కింద ట్రీట్ చేసాం. సో వాటన్నిటిని జక్స్టపోజ్ చేసిన తర్వాత కూడా మీకు అదే బ్యూటీ పోకుండా ఉంది అంటే అది యాక్టర్ తాలూకు కన్సిస్టెన్సీ. సో అందుకని వీ షుడ్ ఎప్రిషియేట్ బన్నీ, ఎందుకంటే ఆయన ఆ ఫస్ట్ షార్ట్ నుంచి అది 4 రోజుల పాటు తీసినా కూడా అదే ఇంటెన్సిటీని ప్రతి షాట్లోనూ ఆ డెఫినేషన్ని కంటిన్యూస్గా మీరు చూస్తే నర్సరీకి చూసినప్పుడు ఒకలా ఉంటారు, ఫాదర్ని ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు నెక్స్ట్ గ్రేడేషన్, తర్వాత మదర్ మాట్లాడుతున్నప్పుడు 3rd గ్రేడేషన్, ఫోర్త్ తను పెంచిన ఫాదర్ మోసం చేశాడని తెలిసిన వాళ్ళు చూసేటప్పుడు నెక్స్ట్ లెవెల్ గ్రేడేషన్, వాడిని కొట్టడంతో అదొక క్లైమాక్స్కి వస్తుంది. సో హీ ట్రీటెడ్ ఈచ్ సీన్, మేము ఎలా ఒక ప్రతి సీన్ ఒక క్లైమాటిక్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి ఒక గ్రాఫ్ అనుకున్నాము, ఆయన ఆ గ్రాఫ్ని కరెక్ట్గా పట్టుకుంటే విత్ ఆల్ దీస్ కన్స్ట్రెయిన్స్, అంటే మేము ఫోకస్ పాయింట్ దగ్గరికి రమ్మంటాం, లైట్ జరుపుతాం, ట్రాలీ పెడతాం, ట్రాలీ తీసేస్తాం, వీటన్నిటి మధ్యలోనూ కూడా దాన్ని నిలబెట్టాడు. అందుకని ఇది నేను మాయ చేశాను అనే కంటే కూడా నేను అనుకుంటానే ఆయన రిలేట్ చేశాడు. సో దీనికి వినోద్ గారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన తమన్, వీళ్ళందరూ కూడా అందరి కల్బినేషన్ ఇది. అందుకని దీన్ని ఇది జెన్యున్ కానీ ఇది ఏదో వినయంతో ఏదో చెప్పడం కాదు, ఇది కలెక్టివ్ ఆర్ట్, ఒక ఇండివిజువల్ ఆర్ట్ కాదు. అందుకని మనం ఒకళ్ళకి ఆపాదించండి. డైరెక్టర్ గారు, ఇప్పుడు ఈ కలెక్షన్స్ రికార్డులు, దిస్ ఈజ్ ద లాంగ్వేజ్ రిలేటెడ్ టు ద స్టార్స్ మ్యాచ్, మీలాంటి సెన్సిటివ్ డైరెక్టర్కి ఈ కలెక్షన్స్ రికార్డులు, ఇండస్ట్రీ హిట్లు, ఇలాంటి భాష కానీ ఇలాంటి పరిభాష కానీ మీకు ఎక్కువగా రిలేట్ అవ్వదు, మీరు ఎక్కువగా ఓవర్ చేసుకోరు, బట్ హౌ యు ఆర్ ఫీలింగ్ ఆన్ దిస్ గ్రాండ్ సక్సెస్? అంటే బేసిక్గా ఇప్పుడు నేను కానీ బండి గారు కానీ నెంబర్స్ కంటే కూడా మా ఇద్దరికి ఏది నచ్చే విషయం ఏంటంటే నెంబర్స్ ప్రొడ్యూసర్లకు ఎందుకు అవసరం అంటే టు నో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫిల్మ్. సో హౌ టు మేక్ ఎ ఫిల్మ్, హౌ ఫార్ యూ కెన్ గో, ఎక్కడ వరకు స్ట్రెచ్ చేయొచ్చు, ఎక్కడ ఆగచ్చు అనేది తెలియటం కోసం ఈ నెంబర్స్ ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి అది వాళ్ళకి అవసరం. అంటే అక్షరం నాకు ఎంత అవసరం, అంకె వాళ్ళకి ఎంత అవసరం. సో ఇక మా ఇద్దరి దగ్గరికి వస్తే మాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే అంశం ఏంటంటే మేము అంకె కంటే కూడా అన్ని ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయో బదులు మేము అందరూ ఇన్ని తలకాయలు చూసారా అనేది మాకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. సో ఇంతమంది మనుషులు ఈ సినిమాని చూశారు, వాళ్ళకి ఇది నచ్చింది అనేది మనకు ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది ఏంటి, తన మాట ఎక్కువ మందికి వినపడాలని, ఎక్కువ దూరం చేరాలని, ఎక్కువ మందికి మన భావం వ్యక్తపరచాలని. నేనైతే అలాగే చూస్తాను సార్. సార్ త్రివిక్రమ్ గారు, సార్ పురిటి మంచంపై బిడ్డలను మార్చే కాన్సెప్ట్ అనేది పాత కాన్సెప్టే, కానీ అలాంటి ఓ కాన్సెప్ట్ని తీసుకొని మీరు ప్రజెంట్ రెండుకు తగ్గట్టు ఒక స్పెల్ బౌండెడ్ స్క్రీన్ ప్లే కానీ, అంటే ఈ మాయ అనేది అంటే రిపీటెడ్ కాన్సెప్ట్ అయినా రిపీటెడ్ ఆడియన్స్ వచ్చే విధంగా మీ ఆ కాన్ఫిడెన్స్ ముందు నుంచి ఉండేదా సార్ ఈ కాన్సెప్ట్ మీద? ఇది ఒక్క నిమిషం.
ఈ కథ కథ గురించి అంటే అంటే ఏజ్ ఓల్డ్ కాన్సెప్ట్ మొదలు పెట్టినప్పుడు మాకు కూడా తెలుసు దీన్ని ఎంత కంటెంపరీగా డీల్ చేద్దాం అది ముందు కాన్షియస్ గా ఉంది ఎఫర్ట్ అంటే అందరం కలెక్టివ్గా అందరం ఏంటి కథ నేను చెప్పిన వెంటనే బన్నీ గారు కానీ లేదా అరవింద్ గారు కానీ చంద్రబాబు గారు కానీ మొత్తం అందరం అనుకున్న విషయం అంటే మొదలు ఎలాగో పాత విషయం దీన్ని ఎంత నావల్గా డీల్ చేస్తాం సీన్ బై సీన్ అనుకుని చేసింది మీరు ఏదనుకుంది హ్యావ్ యూ ఎక్స్పెక్టెడ్ ద హ్యాట్రిక్ అంటే రెండు సినిమాలు సూపర్ హిట్ అయినాయి మూడోది అనేది ఉంటుంది కదా నిజంగా అసలు మేము మూడోసారి చేస్తుందనే ఫీలింగ్ లేదు నిజంగా ఇప్పుడు మీరు తర్వాత అయిన తర్వాత అందరూ అడుగుతుంటే ఇంటర్వ్యూలో ఫీల్ అయ్యింది తప్ప నిజంగా అది అది ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.